అడవికి రాజైన సింహాన్ని ఇలా దగ్గర నుండి ఎప్పుడైనా చూసారా? ఈ రోజు నేను మీకు చూపిస్తాను, వెళ్దాం పదండి. ఈ రోజు మనము నెహ్రూ జూ పార్క్ వచ్చాము. ఇక టికెట్ తీసేసుకుని లోపలికి ఎంట్రీ అయిపోయి సఫారీ రైడ్ చేయడానికి మళ్ళీ ఇంకో టికెట్ తీసుకోవాలి. సఫారీ రైడ్ లో చాలా యానిమల్స్ కనిపిస్తాయని చెప్పారు. అందులో ఒక రాయల్ బెంగాల్ టైగర్ కి ప్రభాస్ అని పేరు పెట్టారంట. అది కనిపిస్తుందో లేదో చూడాలి. ఈ బస్సులో కూర్చొనే మనం బయట ఉన్న యానిమల్స్ ని చూస్తాము. ఇక్కడ కేజీఎఫ్ లెవెల్ లో సెక్యూరిటీ ఉంది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక సింహం కనిపించింది. దాని వాకింగ్ స్టైల్ చూసారా ఎలా ఉందో? ఇప్పుడే లంచ్ అయింది అనుకుంటా బాగా రిలాక్స్ అవుతుంది. ఇలా సింహాన్ని చూసి ముందుకెళ్ళగానే ఒక జింక కనిపించింది. పాపం దానికి ఆకలేసింది అనుకుంటా అమాంతం పైకి లేసింది. ఈ ఎలుగుబంటికి బాగా దురద పెడుతుంది అనుకుంటా ఓ గోడకేస్తే గురుతా ఉంది. ఇదే అడవి దున్న, చాలా స్ట్రాంగ్ ఉంది కదా. ఒడి అమ్మ, ఇది చిట్టు పోయేటప్పుడు వీడియో తీస్తున్నాను. ఇది గనక చూసింది అనుకో నన్ను వేసుకుంటా. ఇది చూసేసింది. ఏమ్రా, నేను చిట్టుకుపోతుంటే వీడియో తీస్తున్నావు, బలిసిందా? బతకాలని లేదా అన్న? సారీ అన్న, తప్పేంది, క్షమించు. ఫస్ట్ టైం కాబట్టి సారీ చెప్పినవని వదిలేస్తున్నా, లేదంటే ఒక గుద్దు గుద్ది లేపి చెట్టు మీద వేస్తుండే.